మెదక్చుల రామంపేట మండలం రాయలపూర్ గ్రామంలో సర్పంచ్ నర్సాగౌడ్ ఆధ్వర్యంలో రైతు వేదిక మరియు పల్లె ప్రకృతి వనాన్ని అందంగా తీర్చిదిద్దారు. రైతు వేదిక చుట్టూ రకరకాల పూల మొక్కలు పళ్ల మొక్కలు నాటి ఆహ్లాదకరమైన వాతావరణంలో రైతు వేదికను ముస్తాబ్ చేశారు. అదేవిధంగా గ్రామంలోని పల్లె ప్రకృతి వనం రకరకాల మొక్కలు నటగా అవి చక్కగా ఏపుగా పెరిగి పచ్చని వాతావరణాన్ని సంతరించుకుంది. రాయలపూర్ గ్రామంలోని రైతు వేదిక చుట్టూ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఓ నాటిన మొక్కలు ఏపుగా పెరిగి ఆహ్లాదమైన వాతావరణాన్ని సంతరించుకుంది. ఏ అధికారులు వచ్చినా సర్పంచ్ పనితీరుపై అభినందనలు కురిపిస్తున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ నర్సాగౌడ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తమ గ్రామాన్ని హరిత గ్రామంగా మార్చుకుందామని, పారిశుద్ధ్య కార్యక్రమాలు పూర్తి చేసి పరిశుభ్రమైన వాతావరణంలో ఈ గ్రామంలో కల్పించామని, మొక్కలు నాటిస్తున్నామని, గ్రామంలో అందరి ఆరోగ్యం బాగుండాలని, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని సర్పంచ్ నర్సాగౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నర్సాగౌడ్తో పాటు ఎంపీటీసీ సార్గు భాగ్యమ్మ భిక్షపతి, ఉప సర్పంచ్ నరసమ్మ అర్జున్తో పాటు పంచాయతీ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. గ్రామంలో మన ముఖ్యమంత్రి గారు చేపట్టినటువంటి రైతు వేదికను ఆదర్శంగా తీసుకొని మేము గ్రామంలో దాని చుట్టూ బాగుండాలని చెప్పి చెట్లను కొనుగోలు చేసి సీఎం గారు పుట్టినరోజు పెట్టాము. ఈ చెట్లన్నీ చాలా బాగా పెరిగాయి చెట్లు. అలాగే ప్రకృతి వనం కూడా బ్రహ్మాండంగా చేశాము. కేవలం ఇది ముఖ్యమంత్రి గారి ఆదేశాలకే గ్రామాలలో జరిగింది. గ్రామాలు కూడా వీటితో పాటు రోగాలు అనేది చాలా తగ్గుముఖం పట్టాయి. వెంటలు కూడపడము, గుంతలు కూడపడము, పనికిరాని చెట్టు తీసేయడము, మరి వాళ్ళు చెప్పినట్టుగా ఇలా ప్రతి గ్రామంలో ఊరికి అన్ని వైపుల చెట్లు పెంచుకుంటే గ్రామాలు చాలా బాగుంటాయని నేను కోరుకుంటున్నాను.